నమస్కారం అండి నా పేరు కళాశ్ అంజ్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ ఇటీవలే మన తెలంగాణ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణిలో జరుగుతున్న అవకతవకల మీద అధ్యయనం చేయడానికి వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇటీవల కాలంలో శ్రీ ఏ కోదండారెడ్డి గారు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆధ్వర్యంలో ఒక నలుగురు ఐదుగురు మెంబర్స్ తో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ చేయవలసిన పని ఏంటంటే ఒక ఐదు కలెక్టర్లు కలెక్టర్స్ ని ఐదు కలెక్టర్లు ఒకటి డిస్టిక్ కలెక్టర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిజామాబాద్ తర్వాత డిస్టిక్ కలెక్టర్ వరంగల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిద్దిపేట్ ఒక ఐదు కలెక్టర్స్ తో కూడిన వాళ్ళందరినీ కలెక్టర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి అసలు పోర్టల్ పోర్టల్లో జరుగుతున్న ఏంటి దీనికి చీఫ్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్ మిస్టర్ నవీన్ మిట్టల్ గారి ఆధ్వర్యంలో అసలు ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి రైతులు ఎక్కడ బాధపడుతున్నారు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు మొత్తం చాలా జరిగిన ధర్నీలో చాలా మిస్టేక్స్ జరిగినాయి అంత ముందు ప్రభుత్వంలో ఇప్పుడు ఇదంతా దాన్ని క్లీన్ చేయమన్నాడు ఆయన గవర్నమెంట్ సీఎం గారు లేటెస్ట్ రేవంత్ రెడ్డి గారు నాకు ఈ మొత్తం రిపోర్టు బిఫోర్ లోక్సభ ఎలక్షన్స్ ముందర నాకు మొత్తం రిపోర్ట్ కావాలన్నాడు ఆయన దాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నారు వీళ్ళంతా దాని మీద వర్క్ చేస్తున్నారు కూర్చొని అసలు ఎక్కడెక్కడ జరిగింది అవినీతి ఎక్కడ జరిగింది ఎవరు భూమిలో ఎవరు వీళ్ళిపోయింది ఎగ్జాంపులు ఎగ్జాంపుల్ ఒక పట్టా ల్యాండ్ ఉంది ఒక మనిషి రైతుకి పట్టా ల్యాండ్ అంటే ఆ పట్టా ల్యాండ్ లో అతని పట్టా అదే చూపించకుండా ధర్నీలో వేరే చూపించటం అంటే అసైన్ ల్యాండ్ అని చెప్పడం లేకపోతే ప్రోహిబిటెడ్ ల్యాండ్ అని చెప్పడం లేదా భూదాన్ భూమి అని చెప్పడము పోరంబొక్కు భూమి అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్స్ పోర్టు

వేస్ట్ ల్యాండ్ అని చూపించడం అతను ఏమన్నా రైతు కష్టపడి డబ్బులు పెట్టి సంపాదించుకున్నాడు పట్టా ల్యాండ్ మరి ధర్నీలో ఎందుకు రాంగ్ వస్తుంది మిస్టేక్స్ ఎందుకు వచ్చేలా చాలా మంది రైతులు చాలా బాధపడుతున్నారు సఫర్ అయ్యారు పాపం మామూలుగా చెప్పండి చాలా సఫర్ వాళ్ళు చుట్టూ తిరిగి 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 ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ పట్టించుకోడు నాకు సంబంధం లేదు వీళ్ళు నేను చూడట్లే అంటాడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ గా అపాయింట్మెంట్ అని ఇవ్వడు బిజీ మరి ఎవరి వెళ్ళి చెప్పుకోవాలి వీళ్ళు కలెక్టర్లు మన రైతులు చాలా జరిగినాయి చాలా మిస్టేక్స్ అయితే జరిగిన వాస్తవం అది చాలా మంది పొడవు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు రైతులు వాళ్ళ భూమిలో వేరే భూమిలో వెళ్ళిపోవడం వల్ల చాలా మంది జరిగినాయి ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి దీని మీద మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ కమిటీ కొత్త కమిటీ వచ్చింది ఏ కోదండ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయనతో పాటు ఒక ఐదుగురు కమిటీ మెంబర్స్ మీద వాళ్ళందరూ కూడా ఆయనకి సహకరిస్తూ అందరూ దాని మీద ఈ ధరణి మీద ఒక ప్రక్షాళన చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయో అవన్నీ రెటిఫై చేసి మొత్తం ఏ టు జెడ్ రిపోర్టు ఆయనకి సీఎం గారికి ఇవ్వని చెప్పడం జరిగింది సో దాని మీద వర్కౌట్ అయితే అవుతోంది ధరణిలో ఇప్పుడు మటుకు ఇది కాకుండా ఇప్పుడు మటుకు మీద సీరియస్ అయింది గవర్నమెంట్ వచ్చే కొత్త గవర్నమెంట్ వచ్చే చాలా సీరియస్ అయింది రైతులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీకు న్యాయం జరుగుతుంది మీరు ఎవరు అధైర్యపడకండి మీద దేని కూడా భయపడకండి ఒకసారి మీరు అక్కడి ప్రజా దర్బార్ కూడా వెళ్ళండి అక్కడ చాలా మంది స్టాఫ్ ఉన్నారు స్టాఫ్ కనీసం మీరు ఒక అప్లికేషన్ పెట్టుకొని అర్జీ పెట్టుకొని మీకు ఎక్కడైతే మీ ల్యాండ్ లో ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అదంతా కూడా మీరు లెటర్ లో రాయండి మీ సర్వే నెంబరు మీ పేరు మీ ఊరు అన్ని రాసి మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది దాంతో పాటు మీకు వచ్చిన సర్టిఫికేట్ కూడా మాకు సపోజ్ మీకు ధరలీ అంటే మాకు మ్యూటేషన్ అవ్వాలి మాకు మ్యూటేషన్ చేయలేదు సార్ మాకు రైతు బంధు రావాలి మాకు రైతు బంధు రావట్లేదు సార్ ఏదైతే మీకు సమస్యలు ఇవన్నీ కూడా మీరు ఒక అర్జీలో పెట్టుకుని అప్లికేషన్ పెట్టుకుని మీరు వాళ్ళు ఇస్తే వారు దాన్ని మీకు అప్లోడ్ చేసి అన్ని కరెక్షన్ చేసి నాది పట్టాభూమి వేరే చూపిస్తాం సార్ అసైన్ ల్యాండ్ లేదా ప్రొవిటర్ చూపిస్తారు అది కరెక్షన్ చేయండి సార్ పాస్ లు కూడా ఇప్పుడు కొత్తగా డిజిటల్ పాస్బుక్లు వచ్చాయి కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలే కాబట్టి ఆ డిజిటల్ పాస్బుక్ కూడా మీరు వెంటనే ఇవ్వని చెప్పి మీరు అర్జీలో పెట్టుకుంటే వాళ్ళు దానికి వెంటనే అవి ఇవ్వటాలు కూడా జరుగుతాయి కొత్త ప్రభుత్వం మీకోసం వచ్చిన ప్రభుత్వం ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం ఇప్పుడే మీరు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు చెప్పుకోండి ప్రభుత్వానికి చెప్పుకోండి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి చేయించుకోవాలి మీరు తిరగాలి కొంచెం కష్టపడాలి మీరు కష్టపడితే మీరు ప్రజా దర్బార్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి మీకు అక్కడే ధ్యానం జరుగుతుంది కొంచెం లేట్ అవుతుంది కానీ టైం అయితే పడతారు కానీ మీరు అర్జీ పెట్టుకోండి వాళ్ళు సిస్టమ్స్ అందరూ అక్కడ పెట్టేశారు ఇప్పుడు పెట్టారు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంప్లిమెంటేషన్ స్ట్రీమ్ లైన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇవన్నీ కూడా సిస్టమ్స్ ని ఒకసారి సిస్టమ్స్ స్ట్రీమ్ లైన్ లోకి ఇంక ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఎవరు కూడా అదే రేపడకండి కొత్తగా వచ్చిన ధరణి పోర్టల్ కమిటీ ఒకటి పెట్టారు ఆ కమిటీ సభ్యులు అందరూ కూడా దీని మీద బాగా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు కానీ ఎవరు కూడా భయపడదు అధైర్యపడకని ధైర్యంగా ఉండాలని నా కోరిక నమస్కారం